అవకాశం వల్ల ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి తహసీల్దార్, ఎంపీడీఓ, డిఆర్డీఏలో ఉన్న ఏపీఎంస్, అలాగే ఎన్ఆర్టీఎస్లో ఉన్న ఏపీఓస్ అందరూ కూడా ఈరోజు అటెండ్ అవుతున్నారు. కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుంది కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్ ఇంకా వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ కార్యక్రమం మొదలు స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు బేస్ వాళ్ళ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం నూతనంగా ఏర్పడుతున్న ఈ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధానితో పాటు ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా లోపలు ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక విజనరీ ప్లాన్లో భాగంగా 2022 ఎదిగిన 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా, 2029 ఎదిగిన 3 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా, 2050 ప్రపంచానికి ఒక ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఆయన విజన్లో భాగమై ఎస్సీ కార్పొరేషన్ వివిధ రకాల ప్రోగ్రామ్స్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఇదిగో ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ అనే ఒక సబ్జెక్ట్ మీద భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలుగా ఉన్న దళితులకి ప్రభుత్వమే భూమిని కొని రైతుల దగ్గర నుండి దళితులకి ఈ భూమిని పట్టాదారు ఇచ్చే ఒక పెద్ద కార్యక్రమమే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చేపడుతున్నది. ఈ ప్రాంతంలో భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చుకొని సామ్యవాద సిద్ధాంతం వైపు భారతదేశం నడవాల్సిన అవసరం ఉంది. గురుతర బాధ్యతని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి దళితులకి ప్రభుత్వమే భూమిని పొందించే ఒక పథకం తయారు చేసి ఎకరా 15 లక్షల రూపాయలు మ్యాక్సిమం చెల్లించి ప్రభుత్వం పొందించే ఈ పథకాన్ని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారుల మధ్యలో ఒక అవగాహన కల్పించడం కోసం ఎగ్జాక్ట్లీ వాట్ ది హానబుల్ సీఎం ఇస్ థింకింగ్, ది ప్లాన్ హౌ ఇట్ గోస్, దీని మీద ఒక అవగాహన కోసం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఉన్నాము. మీ అందరూ ఇన్నోవా హైఎండ్ వెహికల్స్, ఈచ్ వెహికల్ కాస్ట్ అరౌండ్ 20 లాక్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నాడు అమరావతిలో 20 ఎకరాల భూమిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహానికి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి 125 ఇన్నోవ వెహికల్స్ ఈరోజు ప్రతి జిల్లాకి దాదాపు 10 వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి. మీ ఎమ్మెల్యే గారు వాడినా, మీ మంత్రి వాడినా, మీ ఎంపీ వాడినా, మీ కలెక్టర్ వాడినా, మీ చైర్మన్ వాడినా సేఫ్టీ ఫీచర్స్ ఉంది. ఇంకొక 200 వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయబోతా. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ ఒక 500 ట్రాక్టర్స్ ని 10,000 మంది బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేసి
ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ని ఈరోజు ఇస్తున్నాం. వీటితో పాటు కిరాణా షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు అమలు చేయటం. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు స్వామి వారి సిద్ధాంతం వైపు, అంబేద్కర్ ని ఆశ్రయంలో పెట్టుకుని ఆశ్రయంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వైపు, దళితుల అభివృద్ధి, దళితులందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం సిద్ధపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర మద్దతు తెలుగుతూ ఇదిగో ఈ రోజు ఇక్కడ మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు పత్రికా మిత్రులందరూ కూడా మళ్ళా తిరిగి వస్తాము ముందుగా మాట్లాడాలంటే ఓట వారిని మాట్లాడుతున్నాము. అధికారులు మీరు ఏం చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక మీరు ప్రెస్ ఇక్కడ ఉన్న ఆడియోలు అలాగే తహసీల్దార్ అందరికీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ల్యాండ్ పర్చేజెస్ స్కీమ్ మోడాలిటీ మొత్తం ఈ డీటెయిల్ ఈ జియోలో అన్ని చూసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మండల్ లెవెల్ కమిటీ ఉంది. మండల్ లెవెల్ కమిటీ ఆడియో చైర్మన్గా పనిచేస్తారు. అలాగే ప్రపోజ్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఐడెంటిఫైడ్ ఫెసిలిటీస్తో సహా మళ్ళీ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పంపించడం జరిగింది. సో మండల్ లెవెల్ కమిటీలో ఆడియో చైర్మన్ ఉన్నారు, ఎంపీడిఓ మెంబర్ కన్వీనర్ ఉన్నారు, తహసీల్దార్ మెంబర్ కన్వీనర్ ఉన్నారు. సో ఎంపీడిఓ తహసీల్దార్ మెంబర్ కన్వీనర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆల్ తహసీల్దార్ ఆల్ మండల్స్ ప్రత్యేకంగా మన ల్యాండ్లో ఉన్నటువంటి 29 మండలాలు 8 మండలాలు ఏజెన్సీలో ఐటీఏ స్థాయిలో అన్ని కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఏజెన్సీ మండలానికి ఎంత సంబంధం ఉండదు. కానీ జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే మెంబర్ ఇంట్లో ఎడి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ల్యాండ్ ఇచ్చిన తర్వాత అగ్రికల్చర్ యాక్టివిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఈ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏ పద్ధతిలో అమలులో తీసుకురావాలి అది కూడా ఇలాంటి బెంచెస్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏడి అగ్రికల్చర్ కూడా మండల స్థాయి కమిటీలో మెంబర్ ఉన్నారు. ఏ ఎలక్ట్రికల్ గ్రౌండ్ వాటర్ ఏడి గ్రౌండ్ వాటర్ అలాగే మండల్ లెవెల్ సర్వే ఉన్నారు. సో ఒక ల్యాండ్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ పూర్తిగా స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి ఉపాధి అనే పథకంలో ఉన్న కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ కన్వర్జెన్స్తో అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జెన్సీ కార్యక్రమం కూడా ఉంది. దానివల్ల అక్కడ బోర్వేల్ ఏర్పాటు చేయడం, ఇనర్జైజేషన్ చేయడం అన్ని చేసిన తర్వాత అగ్రికల్చర్ యాక్టివిటీ అని ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు జరగాలి కాబట్టి అదే ఆలోచనతో పర్మనెంట్ జియోలో మండల లెవెల్ కమిటీ ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ లిస్ట్ ఆఫ్ ది బెనిఫిషరీ ల్యాండ్ రికార్డ్స్ అలాగే ఏంటి డిపార్ట్మెంట్ వాళ్ళ కమెంట్స్తో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ పంపించడం జరుగుతుంది. మెంబర్ కన్వీనర్ ఈడిఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మెంబర్ కన్వీనర్ పనిచేస్తారు. మండల స్థాయి మెంబర్ ఉన్నారు, పీడి డోమా మెంబర్ ఉన్నారు. ఎందుకంటే ఉపాధి హామీలో కన్వర్జెన్స్ చేసే పనులన్నీ డోమా స్థాయిలో జరుగుతుంది కాబట్టి టీడీ గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని వాటర్ సెట్టం మీద బోర్వెల్ చేయడానికి అవకాశం ఉందా, ఎట్లా ఉంది, ఎట్లా చేయాలి, అలాగే ఇక్కడ గ్రౌండ్ వాటర్ అని జియో హైడ్రోలిక్ టెస్ట్ అని చేయాలి కాబట్టి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి.